జార్ఖండ్ లో ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ జరిగింది. ఈ డెవలప్మెంట్ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా వరకు వర్తిస్తుంది. ఏంటి డెవలప్మెంట్ అంటే, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సొరేన్, ఈయన జార్ఖండ్ ముక్తి మోర్చా అనే ప్రాంతీయ పార్టీ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం జార్ఖండ్కి. సో ఆయన్ని లీజిస్లేటర్గా, శాసనసభ్యుడిగా డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు ఆ రాష్ట్ర గవర్నర్కి వర్తమానం పంపించారు అనేది వార్త. ఆయన ఒక సీల్డ్ కవర్లో ఈ రికమెండేషన్ చేస్తూ పంపించారు. దాని మీద జార్ఖండ్ గవర్నర్ రమేష్ బ్యాస్ రమేష్ బ్యాస్. సో ఈ రమేష్ బ్యాస్ అనే ఆయన గవర్నర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఇవాళ రేపట్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హేమంత్ సొరేన్ని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రిని. ఎందుకు ఈ డిస్క్వాలిఫికేషన్ అంటే, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే దాని మీద జరిగింది. ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ అంటే ఎలక్టెడ్ అఫీషియల్స్ ఎవరైతే ఎన్నిక అవుతారో, ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వాళ్ళకు వర్తించే నిబంధనలన్నీ కూడా ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనే దాంట్లో, అనే చట్టంలో ఉన్నాయి. దాంట్లో ఉన్న ఒక క్లాజ్ని ఆయన ఉల్లంఘించాడు అనేది ఆరోపణ. ఏంటి అంటే, ఈయన హేమంత్ సొరేన్ ఒక మైనింగ్ లీజ్ ఒకటి రాంచీలో తనకు తానే ఇచ్చుకున్నాడు. తనకు సంబంధం ఉన్న కంపెనీకి, తానే ముఖ్యమంత్రిగా ఉండే రాష్ట్రానికి ఒక మైనింగ్ లీజ్ని ఇచ్చుకున్నాడు. దాని మీద అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు గవర్నర్ గారికి, గవర్నర్ అంటే మరి బీజేపీ గవర్నర్ అక్కడ సర్వసాధారణంగా ఉంటారు కాబట్టి, ఆయనకు ఒక లేఖ రాశారు ఫిర్యాదు చేస్తూ. ఏంటంటే, ఇది హేమంత్ సొరేన్ చేసినటువంటి పని, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తుంది, ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది 9A అనేది, ఆ సెక్షన్ కింద ఇట్లా కాంట్రాక్టులు సొంతంగా తమకు తామే ఇచ్చుకోకూడదు, అలా ఇస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది అని చెప్పి చట్టం చెప్తోంది, ఆ ప్రకారం మీరు అతను డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి ఈ లెటర్ రాశారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. సో గవర్నర్ ఏం చేశారంటే, ఈ రమేష్ వ్యాస్ అనే ఆయన ఇంటర్న్ ఆయన ఎలక్షన్ కమిషన్కు ఒక లేఖ రాశాడు, ఇట్లా నాకు వచ్చింది లెటరు, ఇట్లా ఆరోపణలు ఉన్నాయి ముఖ్యమంత్రి మీద, ఇప్పుడు ఏం చేయాలి అని. దానికి వీళ్ళు ఈ సమాధానం ఇచ్చారు గవర్నర్కి అని చెప్పి ఇప్పుడు తాజా వార్త. ఏమని ఇచ్చారు వీళ్ళు అంటే, ఈయన గవర్నర్ గారేమో ఫిబ్రవరి 11, 2022 నాడు బీజేపీ వాళ్ళు గవర్నర్ గారికి కంప్లైంట్ ఇచ్చారట. ఆ తర్వాత ఆయన ఎలక్షన్ కమిషన్కి పంపించారు. పంపిస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం ఒక కమ్యూనికేషన్ పంపించారు. దాని ప్రకారం ఇదిగో ఈయన డిస్క్వాలిఫై చేయాలి అని, యాజ్ ఏ లెజిస్లేటర్, శాసనసభ్యుడిగా ఉండటానికి వీల్లేదని చెప్పి చేశారనేది వాళ్ళు చెప్తున్నారు. గవర్నర్ గారు దీని మీద యాక్ట్ చేసి ఇప్పుడు డిస్క్వాలిఫై చేయాలి ఆయన్ని. సరే, డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఏమవుతుందనేది ఒకటండి. అంటే డిస్క్వాలిఫై చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన, ఆయన ప్రభుత్వం, క్యాబినెట్ కూడా వెంటనే రిజైన్ చేయాలి. అయితే రిజైన్ చేసిన తర్వాత ఏంటి అనేది ఒక సమస్య. ఇంతవరకు కూడా ఇండిపెండెంట్ ఇండియాలో ఈ రకంగా డిస్క్వాలిఫై చేయడము, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అవినీతి ఆరోపణల మీద, ఆ తర్వాత ఏం జరుగుతుందనే దాని మీద ఒక క్లారిటీ లేదు. ఆ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అనేది లేదు. ఎందుకంటే ఆయన రిజైన్ చేయాలి అంతవరకు ఓకే, కానీ వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపు శాసనసభ్యుడిగా లేక శాసన మండలి సభ్యుడిగా ఎన్ని కావచ్చు. కాబట్టి ఆ రకంగా ఆయన వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి మళ్ళీ తన సీటుకే తాను 6 నెలల లోపల ఎట్లాగూ ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కండక్ట్ చేయాలి కాబట్టి ఆయన సీటుకి ఆయన మళ్ళీ ఎన్ని కావచ్చు. సో ఆ రకంగా ఇమీడియట్గా ఆయనకి, బహుశా ఆయనకు కానీ ఆయన ప్రభుత్వానికి కానీ పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు. ఇప్పుడు జార్ఖండ్లో మొత్తం అది 82 మంది ఉన్నటువంటి అసెంబ్లీ, అందులో జేఎంఎంకి, జేఎంఎం కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. జేఎంఎంకి 30, కాంగ్రెస్కి 17, అంటే 47.
మొత్తం 82 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి జేఎంఎం అసెంబ్లీలో 47 మంది మద్దతు ఇప్పటికే ఉన్నది. బట్ ఆ రకంగా వీళ్ళకి ఇమీడియట్గా వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. బీజేపీకి 25 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఏంటంటే ఆ పార్టీ నుంచి ఇట్లా కొంచెం డీస్టెబిలైజ్ చేయగానే వెంటనే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి బీజేపీ ఆ రకంగా కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసి జార్ఖండ్లో అక్కడ తన సొంత ప్రభుత్వాన్ని ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో ఏర్పాటు చేసినట్టుగా చేసే ప్రయత్నం చేస్తోంది అనేది వార్తలు. సరే అది ఏమవుతుంది ఏంటి అనేది ఒక ఇష్యూ. అది పక్కన పెడితే ఇది అసలు ఏంటి ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద 9A సెక్షన్ ఏంటి ఇది? దీని ప్రకారం ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఎట్సెట్రా అని ఉందండి. అంటే గవర్నమెంట్ కాంట్రాక్టులని పొందటం వల్ల అనర్హులయ్యేటువంటి విధానం ఏంటి? ఏ పర్సన్ షాల్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ దేర్ సబ్సిస్ ఏ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇన్ టు బై హిమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ ట్రేడ్ ఆర్ బిజినెస్ విత్ అప్రాప్రియేట్ గవర్నమెంట్ ఫర్ ద సప్లై ఆఫ్ గూడ్స్. కొంచెం టెక్నికల్ లాంగ్వేజ్లో ఉంది ఇదంతా. దీనికి బేసికల్లీ అర్థం ఏంటంటే గవర్నమెంట్లో మీరు ఉండి మళ్ళీ మీదే ఒక కంపెనీ కానీ ఏదైనా మీకు సంబంధించిన కంపెనీ కనుక గవర్నమెంట్తో కాంట్రాక్ట్ పొంది తద్వారా లాభం పొందితే దానివల్ల ఆ గవర్నమెంట్లో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అనర్హుడిగా ప్రకటింపబడాలి అనేది ఈ సెక్షన్ 9A రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 చెప్తోంది. సో దీని ప్రకారం ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు మనకి వచ్చే అనుమానాలు ఏంటంటే దీంట్లో ఒకటి, ఇంతవరకు ఇండిపెండెంట్ ఇండియాలో ఈ రకంగా ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ శాసనసభ్యుడు కానీ ఎవరైనా కావచ్చు ఎన్నికైన వాళ్ళు వాళ్ళ సొంత తమ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక కన్సర్న్ కంపెనీ కాంట్రాక్ట్లు పొందినా బెనిఫిట్ పొందినా కూడా ఇట్లా డిస్క్వాలిఫై అయినటువంటి ఈ చరిత్ర లేదు. ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి సిఫార్సు చేసినటువంటి దాఖలా లేదు. ఇది ఎందుకు జరిగింది ఇప్పుడు అంటే సహజంగానే బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి, అది బీజేపీయేతర ప్రభుత్వం కాబట్టి, జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ ఇద్దరు కలిసినటువంటి ప్రభుత్వం అది, అందువల్ల ఇది జరిగింది అనేది ఒకటి ఒక పాయింట్. రెండోది ఏంటంటే మరి ఇది ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కదా చాలా చోట్ల, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అనేది మనకి ముందుగా గుర్తుకొచ్చేటువంటి అంశం. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటి ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అందరికీ తెలుసు అది. ఆ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆయన ప్రభావితం చేయగలరు లేకపోతే చేస్తున్నారు అని చెప్పి కూడా ఈ రఘురామరాజు గారు ఆ మధ్య కేసు వేశాడు, అట్లా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాడు ముఖ్యమంత్రి కాబట్టి తన కేసుల్లో తాను ఎవరినైనా ప్రభావితం చేసేటువంటి పొజిషన్లో ఆయన ఉన్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ కేసులన్నీ కూడా అవి కూడా నడుస్తున్నాయి. అదే టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని తన ప్రభుత్వంలో చాలామందిని పెట్టుకున్నాడు. ఉదాహరణకి శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అనే ఆవిడ ఒక ఎక్యూజ్డ్ ఈ కేసుల్లో, ఈ గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో ఒక ఎక్యూజ్డ్. ఆ కేసు అటు గాలి జనార్దన్ రెడ్డి మీద, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద, అట్లాగే అటు ఐఏఎస్ ఆఫీసర్ ఆ టైంలో మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారి మీద కూడా ఉంది. ఆవిడ యాక్చువల్గా తెలంగాణ కేడర్కు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసరు, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆవిడ తెలంగాణ కేడర్కు వెళ్ళారు ఆవిడ చూజ్ చేసుకున్నారో తెలియదు కానీ ఆవిడ తెలంగాణ కేడర్లో ఉన్నారు. ఉంటే ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర స్థాయిలో ఉత్తర్వులు తీసుకొచ్చి ఆవిడ్ని తీసుకెళ్లి తన పేషీలో పెట్టుకున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగంలో ఆవిడ ఉన్నారు, శ్రీలక్ష్మి గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. మరి తన కేసులోనే తన తోటి ముద్దాయి ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం మరి ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్నది, ప్లస్ ఆయన కింద పనిచేసేటువంటి సబార్డినేట్గా కూడా ఉంది. మరి ఇది ఈ సెక్షన్ 9A కిందకు వస్తుందా రాదా, ఇది మరి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? రెండోది, ముఖ్యమంత్రి గారికి ఆయన కుటుంబానికి మీడియా సంస్థలు ఉన్నాయి, అందరికీ తెలుసు, సాక్షి టీవీ, సాక్షి పేపరు. ఈ సాక్షి టీవీ, సాక్షి పేపర్ రెండింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది. ఎంత పెద్ద ఎత్తున ఇస్తుందంటే బహుశా మరే మీడియా ఆర్గనైజేషన్ కూడా ఆ స్థాయిలో యాడ్స్ ఇవ్వడం లేదు. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనవే పత్రికలు,
కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో అట్లా ఇవ్వచ్చా? ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మళ్ళీ ఒకవేళ సాక్షి మీడియా కనుక టీవీ కానీ పత్రిక కానీ, మరి ముఖ్యంగా పత్రిక, ఎందుకంటే పత్రికకి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు టీవీ కంటే, ఆ పత్రిక కనుక నంబర్ వన్ అయితే నంబర్ వన్ పత్రికకి ముందుగా తప్పనిసరిగా ప్రకటనలు ఇవ్వాలి అని చెప్పి అంతకుముందు కోర్టులు చెప్పినాయి. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు నంబర్ వన్కి మాత్రం మీరు తప్పనిసరిగా ఇవ్వాలి, నంబర్ వన్కి ఇవ్వకుండా మీరు మిగతా వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి చెప్పడం వల్ల అన్ని ప్రభుత్వాలు కూడా నంబర్ వన్కి మాత్రం కంపల్సరిగా ఇస్తాయి. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అనే విషయంలో స్పష్టత లేదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాలన్నీ కూడా నంబర్ వన్కి కంపల్సరిగా ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన వాటికి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏపీలో కూడా ఈనాడు అనేది నంబర్ వన్ పత్రిక. సో ఈనాడుకి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా. కాకపోతే ఆ తర్వాత ఏ పత్రిక ఇవ్వాలి, ఏ పత్రికలకు ఇవ్వాలి అనేటువంటి డిస్క్రెషన్కి వచ్చినప్పుడు ఆయన మొత్తం కూడా సాక్షికే ఇచ్చుకుంటున్నాడు. కొన్ని వందల కోట్లు ఇచ్చారు ఇప్పటిదాకా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చాలాసార్లు విమర్శించారు. ఎన్ని వందల కోట్లు ఏంటి అనేది పూర్తిగా బయటకు ఇంకా రాలేదు, ఎందుకంటే ఏవి కూడా ఇప్పుడు జీవోలు కూడా పబ్లిక్ డొమైన్లో లేవు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా jioir.gov.in అనేటువంటి వెబ్సైట్లో చాలా సంవత్సరాలుగా కూడా గవర్నమెంట్ తన జీవోలన్నీ పెడుతుంది. ఇప్పుడు పెట్టట్లేదు, పెట్టకపోయినా కూడా అడిగేవాళ్ళు ఎవరో లేరు. ఏ జర్నలిస్టుల అసోసియేషన్స్ ఎవరో కూడా దాని మీద పెద్ద ఎత్తున ఏం గొడవ చేయట్లా నడిచిపోతూ ఉంది. ఇప్పుడు ఆ కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది, మరి ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు. ఏమైనప్పటికీ ఎన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు సాక్షి మీడియాకి ఇస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. అలా ఇవ్వవచ్చా? ఆయన ఆ మధ్య వరకు కూడా ఆయనే నేరుగా ఈ సాక్షి మీడియాకి హెడ్గా ఉండేవాడు ఆయన. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెమ్మదిగా దాన్ని ఆయన భార్య పేరు మీదకి మార్చారు. భారతీ రెడ్డి గారు దానికి ఇప్పుడు మరి చైర్మనో డైరెక్టరో ఏదో ఉన్నారు దానికి, మొత్తానికి ఆవిడ ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి ఆయన కుటుంబానికి చెందినటువంటి మీడియా సంస్థలకి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వచ్చా, డబ్బు ఇవ్వచ్చా అనేది రెండవ ప్రశ్న. మూడోది, నవ్వు ఇది స్పెసిఫికలీ కాంట్రాక్ట్స్కి మాత్రమే వర్తిస్తుంది, కాంట్రాక్ట్స్ లేకపోతే వర్క్స్, ఎందుకంటే ఇక్కడ ఈ యాక్ట్లో స్పష్టంగా ఉంది కదా ఏంటంటే ట్రేడ్ ఆర్ బిజినెస్ అని అన్నారు. ట్రేడ్ ఆర్ బిజినెస్ చేయకూడదు వాళ్ళతోటి అని. భారతీ సిమెంట్స్ అనే కంపెనీ తెలుసు అందరికీ. భారతీ సిమెంట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఇన్ఫ్యాక్ట్ భారతీ సిమెంట్స్లో కూడా చాలామంది పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ జరిగింది, దానికి బదులుగా పెట్టుబడి పెట్టారని చెప్పి సిబిఐడి కేసులు ఉన్నాయి. అది పక్కన పెడితే భారతీ సిమెంట్స్లో 51%ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య అమ్మేశాడు వికట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి 49% జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకే అందులో వాటా ఉంది. ఆయన భార్య భారతీ రెడ్డి గారు దానికి డైరెక్టర్గా కూడా ఉన్నారు ఇప్పటికీ. నా ఈ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక 10 నెలల కాలంలో ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021 వరకు ఈ 10 నెలల కాలంలో మొత్తం సిమెంట్ కోసం ఇచ్చినటువంటి ఆర్డర్స్, పర్చేజ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, వాళ్ళు రకరకాల పనులు ఉంటాయి కదా, ప్రభుత్వమే కదా ఎక్కువ పెద్ద కన్స్యూమరు, సో ప్రభుత్వంలో ఉన్న పనులన్నిటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు 14%, అంటే ఎన్నో డజన్ల కొద్ది సిమెంట్ కంపెనీలు ఉన్నాయండి. కానీ ఒక్క భారతీయ సిమెంట్స్కే 10 నెలల కాలంలోనే 14% ఇచ్చిన మొత్తం పర్చేజ్ ఆర్డర్స్లో ఆ ఒక్క కంపెనీకే ఇచ్చారు. 228,370 మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేసింది సిమెంట్ పర్చేజ్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 10 నెలల కాలంలో. ఆ తర్వాత 2-3 స్థానాల్లో ఎవరు ఉన్నారంటే ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, వాళ్ళిద్దరు దగ్గర కూడా చెరొక 150,000 మెట్రిక్ టన్నుల పైగా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఫస్ట్ ప్లేస్ భారతీ, తర్వాత ఇండియా సిమెంట్స్, తర్వాత పెన్నా. గమ్మత్తు ఏంటంటే సిబిఐఈడి కేసులు ఉన్నటువంటి కేసుల్లో భారతీ సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ 3 ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో, ఆయన భారతీ సిమెంట్స్ కేసులో ఈ ఇండియా సిమెంట్స్ అనే ఆయన, అలాగే పెన్నా సిమెంట్స్ అనే ఆయన కూడా, వాళ్ళు కూడా అందులో ఎక్యూజ్డ్ నిందితులు. ఎందుకంటే ఇండియా సిమెంట్స్ వాళ్ళు, పెన్నా సిమెంట్స్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు. అసలు ఇండియా సిమెంట్స్ అనేది చాలా పెద్ద కంపెనీ అందరికీ తెలుసు, శ్రీనివాసన్ ఆయన.
మరి చాలా క్రికెట్ రంగంలో కూడా చాలా ప్రముఖుడు అడ్మినిస్ట్రేటర్గా అతను వెనక నడిపిస్తాడు మొత్తం క్రికెట్ను కూడా బాగా మెడ్రాస్ బేస్డ్. ఆయన అంత పెద్ద కంపెనీ పెట్టుకుని ఇండియా సిమెంట్స్ కొత్తగా వచ్చిన భారతీయ సిమెంట్స్లో ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు ఎందుకు పెట్టాడని చెప్పి సిబిఐ కేసు నడుస్తోంది. ఆ తర్వాత పెన్నా సిమెంట్స్ కూడా పెట్టుబడులు పెట్టింది, దాని మీద కూడా కేసు ఉన్నది. కాబట్టి తన కేసుల్లో భాగస్వాములైన తనతో పాటు సహనిందితులైన ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, సో తన కంపెనీకి ఇచ్చుకోవడమే కాకుండా ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో తన సహనిందితులుగా ఉన్నటువంటి ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ కూడా భారీ ఎత్తున ఏపీ ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది ఆ 10 నెలల్లో. ఇక ఆ తర్వాత కూడా లెక్కలు కనుక చూస్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఇవి స్పష్టంగా ఉన్నటువంటి లెక్క చెప్తున్నాను నేను. ఆ తర్వాత కూడా ఎంత ఇచ్చారో ఏంటనేది మరి ఇంకా పూర్తి లెక్కలు తెలియదు. కానీ భారతీయ సిమెంట్స్కి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్చేజ్ ఆర్డర్ని భారీ ఎత్తున లక్ష లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుంది. సో ఇది కూడా ఒక రకంగా లబ్ధి చేకూర్చడమే, తన కంపెనీకి తానే లబ్ధి చేకూర్చడమే. మరి వీటన్నిటి మీద మరి తెలుగుదేశమో మరి ఎవరో ఎవరైనా సరే ఒక లెటర్ రాస్తే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి, ఆయన దాన్ని ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారా, పంపిస్తే ఇంటర్న్ ఎలక్షన్ కమిషన్ ఎట్లయితే ఏ విధంగానైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విషయంలో డిస్క్వాలిఫై చేయాలని చెప్పి రికమెండ్ చేస్తూ పంపించిందో అట్లా పంపిస్తారా, ఇవన్నీ జరుగుతాయా అని ఎవరికి నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే హేమంత్ సోరెన్ కేసు చాలా చిన్న కేసు. ఇంకో విశేషం ఏంటంటే హేమంత్ సోరెన్ కేసులో ఆయన తనకు తాను ఇచ్చుకున్నాడు, ఆబ్వియస్లీ అది అట్లా ఇచ్చుకోవడం తప్పు. అయితే ఏం చేశాడంటే తర్వాత దీని మీద వాళ్ళ ప్రభుత్వం కోర్టులో ఏం చెప్పిందంటే ఎప్పుడండి 8 ఈ ఇయర్ 2022లోనే వాళ్ళ జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ రాజీవ్ రంజన్ ఆయన జార్ఖండ్ హైకోర్టుకి ఏం చెప్పాడంటే అది పొరపాటు జరిగింది, అందువల్ల మేము ఆ లీజును రద్దు చేశాము అని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అదేమీ జరగలేదు, అంటే ఆ మైనింగ్ లీజ్ ఇచ్చారు తర్వాత దాన్ని రద్దు చేశారు. అయినప్పటికీ కూడా అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తుంది, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనకు సంబంధించినటువంటి కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి తాను తన పవర్స్ను ఉపయోగించి ఇచ్చుకున్నాడు అని చెప్పి కదా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఈసీ చెప్పింది. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ యాక్చువల్గా తమ సొంత కంపెనీకి తాము ఇచ్చుకుంటున్నారు, తనకి ఎటువంటి అడ్డు లేదు, జరిగిపోయింది కూడా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ ఇట్ యాక్చువల్లీ హెస్ ఆల్రెడీ హ్యాపెండ్, అయిపోయింది, జరిగిపోయింది, ఇంకా జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పిన శ్రీలక్ష్మి గారు ఇట్లాంటి వాళ్ళని అఫీషియల్స్ని తెచ్చిపెట్టుకోవడము, తన దగ్గర తన సబార్డినేట్స్గా వాళ్ళని పెట్టుకోవడము, తద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉండటము, తాను ముఖ్యమంత్రి ఉన్న గవర్నమెంట్లో తన సంస్థలు మీడియా సంస్థలకు తానే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడము, తర్వాత తన సొంత కంపెనీ ఒకటి ఉంటే ఆ కంపెనీ ఉత్పత్తి చేసేటువంటి సిమెంట్ని తన ప్రభుత్వం చేత కొనిపించటము, మరి ఇవన్నీ కూడా దీనికి ఎందుకు రావా అనేది ప్రశ్న. ఇది ఇంకా స్పష్టంగా ఉంది కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ నిజంగా అయితే ఎవరైనా కంప్లైంట్ చేస్తే గవర్నర్కి గవర్నర్ గారు పంపించాలి. కాకపోతే కాకపోతే ఏంటంటే ఎవరికి కూడా కొంచెం కూడా నమ్మకం లేదు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ధృతరాష్ట్రుడి మాదిరిగా ఉన్నాడు, ఆయన రాష్ట్రంలో ఇన్ని ఎన్నో జరుగుతున్నా కూడా ఆయన అసలు స్పందనే లేదు. అనేక అంశాల మీద చట్ట ఉల్లంఘనలు బోల్డన జరిగినాయి ఏపీలో. తాజాగా చూస్తే అసలు ప్రతిపక్ష నాయకుడు తన సొంత తాను అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి కుప్ప నియోజకవర్గానికి వెళితే అక్కడ అపోజిషన్ పార్టీ అడ్డంకులు పెడితే అక్కడ పోలీసులు అపోజిషన్ పార్టీ లీడరు అక్కడ కుప్పం శాసనసభ్యుడు ఆయన పార్టీకి చెందిన వాళ్ళ మీద అరడిసిన కేసులు పెడితే బిశ్వభూషణ్ హరిచందన్ కనీసం చాలాసార్లు ఏం చేస్తారంటే గవర్నర్లు కనీసం ఆఫ్ ద రికార్డ్ అన్న పిలిచి ఇట్లా చేయడం బాగాలేదు ఇట్లా చేయొద్దు మీరని చెప్పి సలహా ఇస్తారు. అట్లా సలహా ఇచ్చిన దాఖలా కూడా లేదు ఏ విషయంలోనూ. లేటెస్ట్గా ఇది కుప్పం విషయం చెప్పాను కానీ ఇంతకుముందు చాలా జరిగినాయి, వాటి మీద చేయలేదు. అటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన దీన్ని ఎలక్షన్ కమిషన్కి రిఫర్ చేస్తాడా, హేమంత్ సోరెన్ కేసు విషయంలో రిఫర్ చేసినట్టుగా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ పొరపాటున అనుకోని విధంగా బిశ్వభూషణ్ హరిచందన్ కనుక ఎలక్షన్ కమిషన్కి ఈ కంప్లైంట్ లెటర్ను పంపించి రిఫర్ చేసి మీ అభిప్రాయం చెప్పండి, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్టేనా, ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 సెక్షన్ 9A కిందకు వస్తుందా రాదా అని రిఫర్ చేస్తారా, చేస్తే వారు ఇంటర్న్ సేమ్ హేమంత్ సోరెన్ కేసులో లాగానే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి చెప్తారా, ఇవన్నీ మూట్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం చాలా తక్కువ అని చెప్పి అనుకుంటున్నాను.